अंदर की नमस्कार फ्रेंड्स स्टार पान पराकू गुटका वेसेवा वाला दंता तेलगा उन्दाव पसप कलर उ दंताल मध्य गार एक्कुगा अलांटी वालू प्रति सारी नेलकोकसारी डेंटल क्लिनिक कानी डेंटल हास्पिटल कानी वेल्लेरु कानी वीलुकु तोंदरगा पंटी पैन पसुपु रंगु वच्चेस्तुंदी अलागे पंटी मध्यलो पल्ल योक्क मध्य भागंलो गारु एक्कुवगा कुच्चेनिटुंदी वीटिनी ఈజీగా తొలగించుకోవాలంటే అంత సులభం కాదు. రోజువారీగా రోజుకు రెండు సార్లు పొద్దున్న మరియు సాయంకాలం బ్రష్ చేసినా సరే అవి తెల్లబడవు. ఎందుకంటే వాళ్ళ యూజ్ చేస్తున్న టూత్ బ్రష్లో మాలిక్ యాసిడ్ ఉండదు. కాబట్టి మాలిక్ యాసిడ్ ఉన్న మనం ఇంట్లోనే టూత్ పేస్ట్ను రెడీ చేసుకుంటే ఒక పది రోజులు మాత్రమే ఈ మాలిక్ యాసిడ్ ఉండే టూత్ పేస్ట్ని మనం రెడీ చేసుకొని పది రోజులు మాత్రమే బ్రష్ చేయాలి. దానికన్నా ఎక్కువ రోజులు బ్రష్ చేస్తే మీకు దంతాల లోపల ఉండే ఎనామిల్ కూడా దెబ్బతింటుంది అన్నమాట. కాబట్టి మీరు బాగా గమనించండి. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు పంటి డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు పంటి పైన ఉన్న పసుపు రంగును వాళ్ళు క్లీన్ చేయడానికి వాళ్ళు ఆసిడ్ వాష్ చేసినప్పుడు మీరు కొన్ని రోజుల వరకు అలా క్లీన్ చేపించుకునే వాళ్ళకు జుమ్ అంటుంది, నీళ్ళు తాగిన జుమ్ అంటుంది, అసలు ఆహారాన్ని ముట్టుకోలేరు. ఎందుకంటే ఎనామిల్ పైన యాసిడ్ వాష్ చేసినప్పుడు కొద్దిగా ఎనామిల్ కూడా దెబ్బతింటుంది అన్నమాట. కాబట్టి న్యాచురల్గా ఉండే ఫ్రూట్స్ను మనము మాలిక్ యాసిడ్ ఉండే ఫ్రూట్స్ను మనం పేస్ట్గా చేసుకొని పళ్ళును శుభ్రం చేసుకునేటప్పుడు కార్యక్రమంలో ఎక్కువ రోజులు యూజ్ చేయకూడదు. పది రోజులు లేదా 12 రోజుల వరకు మాత్రమే ఈ టూత్ పేస్ట్ని యూజ్ చేయాలి. పోనీ ఇంతకీ ఏది సార్ ఆ టూత్ పేస్టు ఇంట్లోనే పళ్ళను శుభ్రం చేసుకునే పళ్ళు తెల్లగా కనిపించడానికి యూజ్ చేసే టూత్ పేస్ట్ ఏది అని మీరు అడగొచ్చు. అదేనండి, మాలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండేది అంటే మాలిక్ ఆమ్లం ఎక్కువగా ఉండే పండు ఆపిల్ ఫ్రూట్స్, అదే సేబ్ పండు. ఈ సేబ్ పండుని పేస్ట్ మాదిరిగా చేసేసుకొని దాంట్లోకి ఏది కలపకుండా పేస్ట్ మాదిరిగా చేసేసుకొని ఆ పేస్ట్తోని మన పళ్ళును పొద్దున్న మరియు సాయంకాలం బ్రష్ చేస్తే, యాపిల్ పేస్ట్తో బ్రష్ చేస్తే యాపిల్ ఫ్రూట్ యొక్క ఫ్రెష్గా ఉండే యాపిల్ ఫ్రూట్ని తీసుకొని దాని పేస్ట్ మాదిరిగా చేసుకొని రోజుకు 2 సార్లు బ్రష్ చేస్తే మీ పళ్ళు దంతాలు చాలా తెల్లగా ఉంటాయి. ఈ సేబ్ పండు లో ఉండే మాలిక్ యాసిడ్ న్యాచురల్గా ఉంటుంది కాబట్టి చాలా తక్కువలో ఉంటుంది. మీకు దంతాలను తెల్లబడడానికి 10 నుంచి 12 రోజుల వరకు రోజుకు 2 సార్లు శుభ్రం చేసుకోవాలి. అప్పుడు మీ దంతాలపైనుండే ఎల్లో కలర్ రిమూవ్ అవుతుంది, దంతాల మధ్యలో ఉన్న గారు కూడా రిమూవ్ అవుతుంది. కానీ 12 రోజుల కన్నా ఎక్కువ రోజులు మీరు యూజ్ చేయకూడదు ఈ పేస్ట్ను. ఎందుకంటే ఎక్కువ రోజుల వరకు ఆసిడ్తో కలిగి ఉన్న మాలిక్ ఆమ్లంతో ఎక్కువ బ్రష్ చేయకూడదు అన్నమాట. దానికన్నా 12 రోజుల కన్నా ఎక్కువ రోజుల వరకు మీకు యూజ్ చేస్తే దంతాల యొక్క ఎనమిల్ దెబ్బతింటుంది అన్నమాట. కాబట్టి 12 రోజుల వరకు రోజుకు 2 సార్లు మీరు ఈ యాపిల్ పండు తీసుకొని పేస్ట్ మాదిరిగా తయారు చేసుకొని మీరు రోజుకు 2 సార్లు తిక్కితే చాలు, మీ పళ్ళు తెల్లగా నిగనిగలాడుతుంటాయి. కావాలంటే బాగా గమనించండి, ఈ యాపిల్ పండుని పేస్ట్ మాదిరిగా చేసుకొని బ్రష్ చేసే ముందు బ్రష్ చేసిన తర్వాత మీ పళ్ళు ఏ విధంగా ఉంటాయి అంటే మీ దంతాలు ఏ విధంగా ఉంటాయో మీరు గమనించుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.